బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ట్విస్ట్ చాలదు అన్నట్టు అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా తీసుకొచ్చారు. ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక్కటే కాదండి, మరొక ట్విస్ట్ ఇచ్చేందుకు హౌస్మేట్స్ అందరికీ కూడా గట్టి షాక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం అయితే సన్నాహాలు చేస్తుంది. అదేంటో కాదు, డబుల్ ఎలిమినేషన్. అయితే మీరు గతంలో ఎన్నో సందర్భాల్లో గత సీజన్స్లో డబుల్ ఎలిమినేషన్ అనే టాపిక్ని అయితే వినే ఉంటారు, కానీ అది ఈ సీజన్లో ఎక్కువగా అమలు చేసే అవకాశాలు అయితే మన వరకు వచ్చిన సమాచారం. ఎందుకంటే ఇప్పటికే వైల్డ్ కార్డ్ ట్విస్ట్తో ఎంతమందిని లోపలికి తీసుకువెళ్తున్నారు మనకి అందరికీ తెలిసిందే. మరి ఇందులో భాగంగా బయట ఉన్న వాళ్ళందరినీ లోపలికి పంపించాలంటే లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ముందు బయటకు పంపించాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఈ వారం అయితే ఆరుగురు నామినేట్ అవ్వడం జరిగింది, నైనిక, నబేల్, నిఖిల్, విష్ణుప్రియ, నాగమణిగంట, హోమాదిత్య. మరి వీళ్ళే కాకుండా డబుల్ ఎలిమినేషన్లో నామినేషన్స్లో లేని వారు సహితం ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేనండి బిగ్ ట్విస్ట్. ఎందుకంటే గత ఓటింగ్ని కూడా పరిగణనలోకి తీసుకొని యావరేజ్గా వస్తున్నది వాళ్ళు ఎవరు, ఎవరు లో ఓటింగ్తో ఉన్నారు అనే ఛాన్సెస్ కూడా డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఏర్పరిచే అవకాశం అయితే ఉంది. మరి దీని పట్ల అయితే మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డబుల్ ఎలిమినేషన్లో ఎవరు బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది, ఎవరు ఇన్ అవుతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.